ఈరోజు నేను మసాలా వంకాయ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 10 ఎండుమిర్చి, 3 ఇలాచి, సాజీరా, చెక్క, లవంగ, 2 టమాటాలు, 10 జీడిపప్పులు, పల్లీలు, గుప్పుడు పల్లీలు తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మసాలా నూరుకుందాం. చూపిస్తావా? ఎండుమిర్చి, ఇలాచి, చెక్క, లవంగ, సాజీరా. ఇప్పుడు ఇందులోనే ఇందాడు వేయించి చల్లార పెట్టుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు, ఇలా నలిగింది కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయ, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ అయిపోయింది కదా, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వంకాయని ఇలా కట్ చేసుకో. కట్ చేసుకో, నీట్లో వేసుకోండి. నేను వంకాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ అంటించుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నాం నాది పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ వేసుకుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందాం. ఉందా ఇది కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఇందులో ఇందాడ మిక్సీ పట్టుకున్నాం కదా, అది అందులో వేసుకుందాం పేస్ట్.
లైట్ మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసుకుందాం, తీసి చూద్దాం. కొంచెం వాటర్ వేసుకుందాం. మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ వేసుకుంటున్నాను. ఇందులో ఎండుమిర్చి ఇందాడ 10 ఎండుమిర్చి వేసుకున్నాం కదా, దానికి కారం సరిపోద్ది. మీకు సరిపోతే కొంచెం వేసుకోండి, నాకైతే సరిపోయింది. అందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందాడ కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా వంకాయలు వేపుకునేటప్పుడు, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం సరిపడా. వేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అందరి మసాలాలన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇంకా అందుకని నేను ఇందులో ఏ మసాలా యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. కాసేపు మూత పెట్టుకుందాం, గించుకుందాం 5 మినిట్స్. ఒకసారి మూత తీసి చూసుకుందాం. నూనె పైకి తేలింది కదా, రెడీ అయిపోయినట్టే. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుందాం. రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ